శ్రీకాకుళం నగరంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మొదటగా హైదరాబాద్ నుండి నేరుగా ఎలిఫ్యాట్ ద్వారా వచ్చిన మంత్రులు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో దిగారు. అనంతరం హైటీఆబు సెకండ్ ఫేజ్ నిర్మాణ పనులను మంత్రులు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దేశంలో ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఐటీని జిల్లా కేంద్రాలకు తరలించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం 35 కోట్లతో నూతన కలెక్టరేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తరువాత టేకులపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇంటిలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మంచినీటిని మంత్రి కేటీఆర్ రుచి చూశారు. అనంతరం 45,000 నల్ల కలెక్షన్లను ప్రారంభించారు. అక్కడ నుండి నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు. తర్వాత కాల్వడ్డులోని ఆధునిక ఆంగులతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఐటీ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమర్థుడైన నాయకుడు, దక్షత కలిగిన నాయకుడు ఉంటే ఏ రకంగా పెట్టుబడులు సాధించవచ్చో మన తెలంగాణ ఐటీ రంగమే దానికి ఒక ఉదాహరణ అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఎన్నో అనుమానాలు ఉండేవి. అసలు ఈ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులైనా ఉన్న పెట్టుబడిదారులైనా ఇక్కడ ఉంటారా, ఉపాధి కల్పన జరుగుతుందా, మన పిల్లలకి న్యాయం జరుగుతుందా, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయా కొత్తవి అనే ఒక అనుమానం తన బలంగా ఉండేది. కానీ ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్, ఈ రెండు కారణాల వల్ల, దక్షత కలిగిన ముఖ్యమంత్రి, స్టేబుల్ గవర్నెన్స్ వల్ల, ఒక స్థిరమైన ప్రభుత్వం వల్ల ఈరోజు భారతదేశానికి భారతదేశ వృద్ధి రేటు కంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు, అజయ్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన ఐటీ ఎగుమతులు కేవలం 56,000 కోట్ల వరకు ఉండేది. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే 2021వ సంవత్సరానికి అది 140,000 కోట్లకు ఎగబాకింది. అంటే దానికి ఖచ్చితంగా కారణం కేసీఆర్ గారి నాయకత్వం, ఈ రాష్ట్రంలో మరి సమర్థవంతమైన అధికారులు అందరూ ఉండడం వల్లనే ఈ రకంగా పెట్టుబడులు వెలువలకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టే ఏ పరిశ్రమ అయినా, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, వారు ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వారు భారతదేశానికి వచ్చినా బెంగళూరు లాంటి నగరం ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, కోల్కతా ఉంది, పూణే ఉన్నాయి, ఇంకా చాలా నగరాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాదని తెలంగాణకే వస్తున్నారు, అందులో హైదరాబాద్కు వస్తున్నారు అంటే డెఫినెట్గా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, టీఎస్ హైపాస్ లాంటి విధానాలు కావచ్చు, అవినీతి రహితంగా పరిపాలన అందించడం కావచ్చు, ఇక్కడ ఉండే మంచి వాతావరణం కావచ్చు, అన్నిటికీ మించి ఇక్కడ ఉండే టాలెంట్ పూల్, అంటే ఇక్కడ ఉండే చురుకైన యువతీ యువకులు కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణకు కానీ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఐటీ కంపెనీలు, బయట ఉన్న కంపెనీలు, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, అలాగే హైదరాబాద్, బెంగళూరులో ఉన్న కంపెనీలు కూడా ఖమ్మం ఐటీఎఫ్కి వచ్చిన ఆదరణ చూసి వారు కూడా అనేక మరి విజ్ఞాపనలు పంపడం జరిగింది ప్రభుత్వానికి. మాకు మరొక ఐటీఎఫ్ ఫేజ్ 2 తీసుకొని ఇలాంటి ఇంకొక నిర్మాణాన్ని చేపడితే ఇక్కడ మరిన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపు 30 కంపెనీలు ముందుకు రావడం జరిగింది. దాని ధర్మిల గత ఐటీఎఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవనీయులు కేటి రామారావు గారిని నేను రిక్వెస్ట్ చేసింది, ధర్మిల ఐటీఎఫ్ ఫేజ్ 2ను కూడా మంజూరు చేస్తామని ఆ రోజు వాగ్దానం చేసి వారి మాట కట్టుబడి ఐటీఎఫ్ ఫేజ్ 2కి 36 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి 55,000 చదరపు అడుగుల్లో దీని పక్కనే ఇటువంటిది ఇంకో టవర్ నిర్మాణానికి అవకాశం కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ టీఆర్ 2 సిటీస్లో హైదరాబాద్ తర్వాత ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఒక మరి మహోన్నతమైన ఆశయంతో మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అలాగే సిద్దిపేట లేదా ఇతర మహబూబ్ నగర్ ఇతర ప్రాంతాల్లో కూడా ఐటీఎఫ్ల ద్వారా స్థానిక యువతకి ఐటీ ఉద్యోగాల కల్పన కోసమని చెప్పి ఐటీ శాఖ మంత్రివర్యులు చేస్తున్న కృషిని ఈరోజు యావత్ దేశం కూడా గమనిస్తూ ఉంది.
వారి ఆధ్వర్యంలో ఈరోజు ఐటీ కొత్త పుంతలు తొక్కుతూ 2014లో కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రులు కాకముందు 60,000 కోట్ల ఎగుమతులున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఈరోజు 1,50,000 కోట్ల ఐటీ ఎగుమతులకు ఎగబాచింది అంటే గత 6.5 సంవత్సరాల్లో వారు ఐటీ రంగానికి చేసిన విశిష్టమైన సేవల్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మహోన్నతమైన కంపెనీలు అమెజాన్ లాంటి కంపెనీలు కానీ లేదా గూగుల్ లాంటి కంపెనీలు కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇతర కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి సంబంధించిన సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడమే కాకుండా అనేక ఇతర కంపెనీలను కూడా హైదరాబాద్కి మరి వరుసగా పరంపరంగా తీసుకొచ్చిన ఘనత కేటీ రామారావు గారిది. అటు పరిశ్రమల విషయంలో కానీ ఇటు ఐటీ విషయంలో కానీ వారు చేసిన విశేష కృషి వల్ల ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే మరి ఐటీ రాజధానిగా ఉద్భవించి హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తున్న వారి మరి చిన్న ప్రయత్నం ఈ ఐటీ హబ్ని మరి ఇతర మరి జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని దాంట్లో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం సార్. తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలతోని ఈ ఐటీ ఫేజ్ 2 కూడా త్వరలోనే పూర్తి చేసుకొని మరిన్ని కంపెనీలను స్థాపించి మరింత మంది స్థానిక యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము మా కృషిని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.